కుద్మలపూర్ కాన్ఫరెన్స్ లో చూసినట్లయితే బీజేపీ పార్టీలో ఈ రోజు భారీ జనాలతో ఇక్కడ జర్నింగ్ ప్రోగ్రామ్ జరుగుతోంది. ఇక్కడ కొన్ని విషయాలు కున్న సుశీల గౌడ్ గారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ రోజు చూసినట్లయితే జర్నింగ్ ప్రోగ్రామ్ జరిగింది, దీంట్లో ఎంతమంది జైన్ అన్నట్టుగా కనిపిస్తుంది? అక్కడ కూర్చున్న మహిళా సోదరి మనులు అందరు 100 మందితోని ఎలా తమిళ బస్తీలో భారతీయ జనతా పార్టీకి చేరడం జరిగింది. వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ 30 తారీఖు నవంబర్ 30 తారీఖు జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఒక ఝాన్సీబాయి, ప్రతి ఒక్కరూ ఒక ఛత్రపతి శివాజీ, మరి 14 రోజులు ఇంటింటికి తిరిగి కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి వాళ్ళకు మనవి చేయడం జరిగింది. నన్ను గెలిపించినట్లయితే మొన్నటిదాకా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఏమి ఒక రేషన్ కనీసము ఒక రేషన్ కార్డు కానీ ఒక ఇల్లు కానీ అదేవిధంగా ఒక మన పెన్షన్ కానీ ఇప్పలేకపోయింది. గతంలో నేను చేసిన పనులు ప్రజలకు తెలుసు. ఇప్పుడు నన్ను గెలిపిస్తే నేను చేసే పని మరి రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు, అదేవిధంగా పెన్షన్ లేని వారికి పెన్షను, ఇల్లు లేని నిరుపేదకు ఇల్లు ఇప్పించే బాధ్యత నాదని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క భారతీయ జనతా పార్టీ అదేవిధంగా జనసేన బలపరిచిన అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన మీరు నన్ను ఆశీర్వదించి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తారని మనసారా నేను మీ అందరిని కూడా సవినయంగా మనవి చేస్తున్నాను. ఇలా ఉన్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఏం చెప్తున్నారంటే, మేము చేసిన అభివృద్ధి పనులే మమ్మల్ని మళ్ళీ మళ్ళీ గెలిపిస్తాయని చెప్పేసి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుస్తారని చెప్పి చెప్పుకొస్తున్నారు, దీనికి మీరేమంటారు? యుద్ధ ప్రజలు ఇవాళంతా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. 2 సార్లు అవకాశం ఇచ్చారు, 2 సార్లు అవకాశం ఇస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు చేసిన పని ఏందయ్యా అంటే ప్రభుత్వ భూములు కబ్జా అయి తుట్టే ఆయనకు తెలియనట్టే కాము ఊకున్నాడు. ప్రభుత్వ భూములు కబ్జా అయితానా కేక్ కట్ చేసిండు. ప్రభుత్వ భూములు కబ్జా అయ్యే వాళ్ళు నెంబడి పెట్టుకొని తెంపుకుంటుండు. ఒక ప్రథమ పౌరుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఆస్తులు కాపాడాలి, రాబోయే రోజుల్లో ప్రజలకు ఉపయోగపడాలి. అట్లా ఉపయోగపడకుండా మరి ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు అమ్ముకుంటారో వారు నెంబడేసుకొని తిరుగుతుండు, ప్రజా సమస్యలను విస్మరించి ప్రభుత్వ భూములు నెంబడి పడ్డాడు. కాబట్టి ఈ యొక్క ఎన్నికల్లో ఓటమి తప్పదు బీఆర్ఎస్కు కాంగ్రెస్కి అని చెప్పి మనం చూస్తున్నాం. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి ఏం చెప్తున్నారంటే, వాళ్ళిద్దరు ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, కామదానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళకు ఓటేయద్దు, మాకే ఓటేయాలి, మేము గెలుస్తేనే అన్ని పనులు చేసి పెడతామని చెప్తున్నారు, దానికి మీరేం చెప్తున్నారు? ఇప్పుడు ఆడలేక గజ్జేలు లేవనరంట, ఆడలేక ఆయనకు ప్రజలలో తిరగ చేతగాక కుతుబుల్లాపూరు ఎవరు అయ్యే జాగిరి కాదు ఇది. కుతుబుల్లాపూర్ ఎవరు అయ్యే జాగిరి కాదు, ప్రజలకు ఎవరు పని చేస్తే వాళ్ళకి పట్టం కడతారు. మరి మీరు అడిగిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో 2014 కంటెస్ట్ చేసి ఇప్పటి వరకు ఇక్కడ లైవ్లో ప్రజా సమస్య మీద స్పందన లేదు. ఇప్పుడు నెల రోజుల కింద వచ్చి కాంగ్రెస్ పార్టీకి నుంచి వచ్చి మరి ఆయన డైలాగులు కొడుతూ ఉండు, ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. ఒకవేళ ఎలక్షన్లో మీరు కనుక గెలిస్తే మీరు పబ్లిక్ మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు, ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారు, ఒకవేళ మీకు ఓటు ఏ విధంగా ఎందుకని వేయాలని అనుకుంటున్నారు? ప్రజలు రాష్ట్రం విడిపోయినాక 9 సంవత్సరాలు బీఆర్ఎస్ అభ్యర్థిని ఈ యొక్క కుత్బుల్లాపూర్లో ఆయన పాలన, ఆయన పోయి గేటెడ్ కమ్యూనిటీ ఇంట్లో ఉన్నాడు, ఎవరికి అందుబాటులో లేడు. అందుకొరకే కూన శ్రీశైలం గౌడ్ అయితే అందుబాటులో ఉంటాడు, పిలిస్తే పలికే వ్యక్తి, అందరి మన్నలను పొందిండు, 29 సంవత్సరాల ప్రజల మధ్య ఉన్నాడు. గెలిపించుకుంటే కనీసం కాలనీలల్లో బస్తీలల్లో వాళ్ళకి మినిమం మౌలిక సదుపాయాలు, ఒక అండర్గ్రౌండ్ డ్రైనేజు, ఒక సీసీ రోడ్డు, వాటరు, లైటింగు వారికి అవి కల్పిస్తే మా కుత్బుల్లాపూర్ ప్రజలు సంతోషంగా ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ డబ్బులు పెట్టి ఓట్లు కొనాలనుకుంటున్నారు, డబ్బులు కూడా ఇచ్చినా మా ఈ యొక్క నాయకులు తీసుకున్న ఆత్మగౌరవం నమ్ముకోరు. ఆత్మగౌరవం నిలబెట్టుకునే బిడ్డలు కుత్బుల్లాపూర్లు న్యాయానికి ధర్మం వైపు ఉండి ఓటేస్తారని మరొకసారి గుర్తు చేస్తాను. నేను సపోర్ట్ చేస్తానని చెప్పేసి అతను చెప్పుకొస్తున్నాను. వి5 న్యూస్ కుత్బుల్లాపూర్.